వేములవాడ పట్టణంలోని చామకుంట కూరగాయల మార్కెట్ భవనం ప్రారంభించినప్పటికీ వినియోగదారులకు అనగా కూరగాయ వ్యాపారులకు ఫ్రూట్స్ వ్యాపారులకు అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో వేములవాడ పట్టణంలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించినటువంటి మార్కెట్ భవనం నిరుపయోగంగా ఉంది. ఇప్పటి వరకు దాన్ని నిర్మించిందే రోడ్ సైడ్లో కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముకునే వారికి నిరుపయోగంలోకి వచ్చే విధంగా చేయడాని కోసం 2 కోట్ల 70 లక్షలతో నిర్మించడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు వినియోగంలోకి తేలేదు. ఇప్పటికైనా ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వినియోగంలోకి తెస్తుందని మేము భావిస్తున్నాము. దీన్ని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగాల్ని హెచ్చరిస్తున్నాం. కూరగాయల మార్కెట్ భవనం ఇప్పటివరకు కూడా నిరుపయోగంగా ఉంది. దాన్ని గత ప్రభుత్వ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రారంభించారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వేములవాడ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మున్సిపల్ అధికారులు కూడా దాన్ని ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఇప్పటి మన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి చొరవతోనైనా మున్సిపల్ అధికారితోనైనా కమిషనర్ గారితో చర్చించి ఈ యొక్క భవనాన్ని తొందరగా ప్రారంభించి వేములవాడ పట్టణ ప్రజలకు కూరగాయల మార్కెట్ అండ్ ఫ్రూట్స్ పళ్ళ దుకాణాలను కూడా ఓపెన్ చేస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. వేములవాడ పట్టణంలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించినటువంటి మార్కెట్ భవనము నిరుపయోగంగా ఉంది. అందులోని స్టాల్స్ అనేక రకాలుగా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకునే వ్యక్తులకు దానిపై పూర్తి అవగాహన కల్పించి దాన్ని వినియోగంలోకి తేకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దీనిపై చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులతో చర్చించి వాటిని ఈ మార్కెట్ భవనాన్ని వినియోగంలోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.